నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దినపత్రికల్లో వచ్చిన అంశాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగిన సంఘటనలు అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వాస్తవిక అవాస్తవిక విషయాలు ఏంటో చర్చించే అంశాన్ని చూద్దాం మొదటగా వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలను అయితే ఒకసారి చూద్దాం ఏ అంశాలు ఉన్నాయి ఏ అంశాలు ఏ విధంగా అనేది చూద్దాం మొదటగా ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక చూద్దాం ఆదాబ్ హైదరాబాద్కు సంబంధించి ఏంది యాడ్ ఇచ్చారు ఇలా అమిత్ వస్తాడు కదా అమిత్ షాకు సంబంధించి మునుగోడులో తీర్పు తేనుంది తెలంగాణలో మార్పట తెలంగాణ కుటుంబ పాలనకు చర్మగీతం పాడి ప్రజాస్వామిక పాలన తెచ్చే సమరానికి సిద్ధమై ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసి బీజేపీలో చేరుతున్న యోధుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెలో మునుగోడు బీజేపీలో రాజన్న చేరిక సందర్భంగా మునుగోడుకు వస్తున్న కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారికి స్వాగతం సుస్వాగతం మునుగోడు సమరబేరి తెలంగాణలో మార్పు కోసం మహాసభ ఆగస్టు ఇరవై ఒకటి ఆదివారం మునుగోడులో సాయంత్రం నాలుగు గంటలు బీజేపీ మహాసభను జయప్రదం చేసేందుకు తరలుదాం అందరం మా మునుగోడు కోట ఏం నా ఈ డైలాగులు ఎనర్రయ్యా శంకరా శివ శివ అన్నట్టున్నాయి యజోడు తెలంగాణలో కుటుంబ పాలనకు చరమగీతం పాడి దేశవ్యాప్తంగా కుటుంబ పాలన కనబడతలేదా వీళ్ళ వీళ్ళ ఫ్యామిలీలకు సంబంధించి చెప్పు రిడ ఎవ్వరు ఎవ్వలకు లేరో చెప్పు ఇప్పుడు వీళ్ళ నానా అధికారమే ఉన్నాడు కదా ఎవరు లేరు వీళ్ళ ప్రజాస్వామ్య పాలన తెచ్చే సమరానికి సిద్ధమై ఎమ్మెల్యే పదవినట త్యాగం చేసిండట పెద్ద మనిషి ఇరవై ఆరు వేల కోట్లతో వ్యాపారాలకు సంబంధించి ఒప్పందం పెట్టుకున్నాడు అనేది ఆ ప్రధాన ప్రతిపక్షాలు అన్నీ ఆరోపిస్తున్నాయి కదా ఆర్థిక వనరుల కోసమే కదా పోయిందని చెప్పేది ఈయన నట ఎమ్మెల్యే పదవికి త్యాగం చేసిండట ఏం త్యాగం చేసిండే రాజగోపాల్ రెడ్డి ఎవలా ఇది రాష్ట్రం యాడ్ ఇచ్చిన పెద్ద మనిషి ఎవరు ఏం ఏం త్యాగం చేసిండు ఆయన ఒకసారి నాకు చెప్పవా మేమందరం అయితే వాళ్ళే మరి ఆయన ఏం త్యాగం చేసిండో చెప్తాడు అసలు ఒక్కసారి ఆయన ఏం త్యాగం చేసిండు ఎక్కడ త్యాగం చేసిండు ఎట్లా త్యాగం చేసిండో చెప్తారా మీరు ఎమ్మెల్యే పదవికి త్యాగం చేసి బీజేపీలో చేరుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ ఎమ్మెల్యే చేరుతాడు అంటే అమిత్ షా చెప్తానట ఇక చూడరి ఈయన ఈయన వేరే రాష్ట్రానికి సంబంధించి పదవిలో ఉంటే ఈ భజన చూడరిని ఇగో ఆళ్ళు వేసుకున్నారా ఇలా అమిత్ షా అంటే ఏం చెప్తాడో చూద్దాం ఈ పెద్ద మనిషి ఏం చెప్తాడో చూద్దాం